कैमरा ने फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच विनीता भास्कर रेड्डी नवीन एंड अडवय्या एंदुकंटे मीरु चाला डेस नुंची स्कूल लो इवेंट उंदी अंदरं कलुस्तां चाला डेस अवुतुंदी गेट टुगेदर लेक उंटदनि चाला अंटे चाला मीरु कष्टपड्डारु అండ్ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నామంటే అది కూడా మీ దయ ఎందుకంటే మీరు అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు టీచర్స్తోటి సార్ వాళ్ళతోటి ఎంత హ్యాపీ మూమెంట్ అయితే మాకు దొరికింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ముందే కూర్చోరులే లైట్లు అయిపోయింది చెప్పు లైట్లు వేయమని చెప్పు లైట్లు లైట్లు ఏమని చెప్పరా నాకు స్కూల్ మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి ఎందుకంటే ఒక రూమ్ లో అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటా స్నాక్స్ తినుకుంటా ఎవరి పనిలో వాళ్ళు బిజీరు స్కూల్ లైఫ్లో కూడా అలానే ఉంటుండే చిన్న చిన్న గ్యాంగులు మెయింటైన్ చేసుకుంటా వాళ్ళొక సైడు మేము ఒక సైడు ఇట్లా గ్యాంగులు మెయింటైన్ చేసుకుంటా కూర్చునే వాళ్ళం రియల్ చెప్తున్నా ఈ మూమెంట్ నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేదు మా స్కూల్లో ఉన్న బ్యూటిఫుల్ ఏంజల్స్ వీళ్ళే ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం పెద్దగైన తర్వాత చూస్తున్నాం వాళ్ళ దాంట్లో ఏ మార్పు అయితే రాలేదు అండ్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే మాతో క్లోజ్నెస్గా మంచిగా మాట్లాడుతూనే ఉన్నారు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వినీత నువ్వు ఎలా అంటే పక్కా రావాలి రావాలి అన్నందుకు చాలామంది అయితే ఇంట్లో పర్మిషన్ లేకున్నా వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యారు అది కూడా నువ్వు అంత రిక్వెస్ట్ చేయడం వల్ల మేమందరం అయితే మీట్ అయ్యాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా నా ఫ్రెండ్స్తో ఎప్పుడు మీట్ అవుతానా ఎప్పుడు మీట్ అవుతానా అనుకున్నా ఈరోజు నెరవేరింది థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చాలా జరగాలి మా ఫ్రెండ్స్తో నేను చాలా మీట్ అవ్వాలి మోర్ దెన్ 6 ఇయర్స్ ఆఫ్ జర్నీ మా స్కూల్ మేట్స్ తోటి చాలా డేస్ వెళ్తుంది పైగా కిందిగా ఎట్లా మా ఎక్స్పీరియన్స్ ఎట్లా మన స్కూల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేము పైకి వెళ్తున్నాం ఇదంతా మా క్లాస్ చూపిస్తా ఇది కూడా మా క్లాస్ పైకి అయితే వచ్చేసినాం వీళ్ళంతా టాపర్స్ ఇగో ఈ టాపర్ ఇప్పుడు జాబరు ఆ మేడం టీచరు ఈ అమ్మాయి మ్యారీడు ఈ అమ్మాయి స్టడీడు ఈ అమ్మాయి టీచర్ భయపడతావా భయపడిపోడు యాక్టింగ్ చేయి తీసుకురా యాక్టింగ్ చేయి అట్లా అదే యాక్టింగ్ అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు 10th క్లాస్ బ్యాచ్ సెల్ఫీలు ఫోటోలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా మామ ఎవరికైనా ఫోటో కావాలా ఫోటో షూట్ కావాలంటే మా మామ కాంటాక్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి చేస్తాను చెప్పు ఇన్స్టా ఐడి చెప్పు మెమరీస్ బై ఇష్టం ఫోటోగ్రఫీ విరాగ్ తీస్తాడు
ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి లంచ్ చేద్దామని చెప్పి రెస్టారెంట్ అయితే వెళ్ళాం. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఆర్డర్ పెట్టేసుకొని ఆర్డర్ వచ్చేలోపు అందరం అయితే కబుర్లు చెప్పుకున్నాం. ఏ కబుర్లు అంటే స్కూల్లో ఉన్న మెమొరీస్, 6 నుంచి 10 వరకు ఎలా అయితే టైం స్పెండ్ చేసామో, అంటే టీచర్లతోటి, సార్ వాళ్ళతోటి అండ్ స్టూడెంట్స్తో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళతో మేము ఎలా ఉన్నాం, మాతో వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి చాలా అంటే చాలా కబుర్లు అయితే చెప్పుకున్నాం. అండ్ ఇందులో చాలామంది అయితే మిస్ అయిపోయారు. వాళ్ళు లోకల్ ఉన్నా నాన్ లోకల్ ఉన్నా చాలా అంటే చాలా మిస్ అయిపోయారు. వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. బట్ నెక్స్ట్ టైం ఇలా ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉంటే రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మేమున్న దాంట్లో మేము హ్యాపీగా ఉన్నాం, అందరు వస్తే ఇంకా చాలా హ్యాపీ మూమెంట్ అవుతుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వీలుంటే ఒక రోజు గెట్ టుగెదర్ పెట్టుకొని అందరం మీట్ అవుదామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇందులో స్పెషల్గా మిస్ అవుతున్నామంటే సంతోష్ అండ్ మైఫల్, మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. మీరు మా మధ్యలో లేరు బట్ మా మనసులో అవుతున్నారు. వి మిస్ యూ సంతోష్ అండ్ మహిపాల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వినీత, భాస్కర్ రెడ్డి, నవీన్ అండ్ అడ్వయ్య. ఎందుకంటే మీరు ఈ ప్రోగ్రాం కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు. మన ఫ్రెండ్స్ అందరం కలవాలని చెప్పి మీరు చేసిన కృషికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి మెయిన్ పిల్లర్స్ మీ నలుగురే. అరే మామ, నేను జాబ్ చేస్తున్నా షెఫ్ ఎయిర్పోర్ట్ లో. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లై అయ్యేటప్పుడు కాంటాక్ట్ అవ్వండి. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, ఐటీ సెక్టార్. పదం చేరా పాచ్ మేనేజర్ వాడా సార్. నేను నాంపల్లిలో ఉంటున్నా, ఫ్యాషన్. నేను ఎంఎస్సి న్యూట్రిషన్ చేస్తున్నా, దృష్టి. ఎందుకు చేస్తున్నావు? కోల్ చేయమన్నారు. అద్దు మాకు ఇప్పుడు మేడం ఎలక్ట్రీషియన్ అగ్రికల్చర్ సూపర్ అందులో ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ చేస్తున్నా.